రాజమహేంద్రవరం ఇక్కడ అతి ముఖ్యంగా సందర్శించుకోదగ్గ ప్రాంతం ప్రదేశం దేవిచౌక్ చౌక్ అక్కడ ఉన్న దేవి గుడి ఒకనొకప్పుడు మూడు లాంతర్లు అనే పేరు గల ఈనాటి దేవీ చౌక్ సెంటర్లో రాజమండ్రిలో కరెంటు దీపాలు లేని కాలంలో మున్సిపాలిటీ వారు కిరసనాయిల దీపాలు స్తంభాలపై వీధుల్లో ఏర్పాటు చేశారు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో మున్సిపాలిటీ పనివాడు కర్రకి కాగడా కట్టుకుని సైకిల్ కానీ నడుచుకుంటూ కానీ వచ్చి చిమ్మినీతో కూడిన ఈ లైట్లను వెలిగించేవాడు అటువంటి వీధి దీపాలు మూడు ఈ దేవీ చౌక్ సెంటర్లో మూడు వీధుల మొగలో ఉండేవి ఒకటి సెంట్రల్ జైల్ రోడ్డు రెండవది రామా టాకీసు అంటే నాగదేవి టాకీసు దగ్గర రోడ్డు మూడవది చేపల బజార్కి వెళ్ళే రోడ్డు అందువల్లే ఈ ప్రాంతానికి మూడు లాంతర్లు అనే పేరు వచ్చింది పంతొమ్మిది వందల అరవై రెండు వరకు మూడు లాంతర్లు పేరు గల ఈ జంక్షను శ్రీ బొత్తుల బ్రదర్స్ వారితే దేవి ఆలయ నిర్మాణం టవర్ క్లాక్ ఏర్పాటు చేసిన కారణంగా మూడుకు బదులుగా ఐదు వీధులకు మధ్యలో ఈ దేవీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు దేవీ నవరాత్రులు రంగరంగ వైభవంగా ఉత్సవాలతో ప్రతి ఏటా జరపబడుతూ ఉంటాయి ఒక వీధిలో నాటకాలు ఒక వీధిలో సినిమాలు ఒక వీధిలో రికార్డింగ్ డాన్సులు ఒక వీధిలో చిత్ర విచిత్ర వస్తువుల అమ్మకాలు ఒక వీధిలో అమ్మవారు దుర్గమ్మ తల్లికి సామూహిక కుంకుమార్చనలు ప్రత్యేక దంపతుల పూజలు జరుగుతూ ఉంటాయి ప్రతి శుక్రవారం దేవీ సెంటర్లో భక్తులు బారులు తీరి అమ్మవారి దర్శనం చేసుకుంటారు అంతేకాక ఈ దేవీ చౌక్ చుట్టుపక్కల ప్రాంతంగా అనేకమైన గుడులు ప్రాముఖ్యత పొంది ఉన్నాయి అందులో అతి ముఖ్యమైనవి వంద సంవత్సరాల నాటి ప్రాచీన మందిరంగా చెప్పబడుతున్న శ్రీ దశావతార సీతారామ మందిరం మహంతుల చేత స్థాపించబడి సాధు సన్యాసుల నివాసార్థం నిర్మించబడ్డ శ్రీ వెంకటేశ్వర స్వామి మఠం ప్రాచీనమైన శ్రీ జగన్నాథ మఠం జంగములు చే స్థాపించిన శ్రీ ఉమా బసవలింగేశ్వర స్వామి గుడి అందుకని ఈ ప్రాంతం అంతటా కూడా పవిత్ర దర్శనీయ స్థలంగా చెప్పబడుతూ ఉంటుంది